సో హాయ్ హలో అండి, నమస్తే. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాము, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మాట అండి అందరికీ, మా వీడియో ఛానల్కి కొత్తగా వచ్చుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తే మేము ఇలానే వీడియోస్ ఇంకా వీడియోస్ పెడతా ఉంటాము. సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో టు ద వీడియో. సో ఇప్పుడు మేము చెప్పాం కదా, చెన్నైలో వన్ డే ఉన్నాము. సెకండ్ డే వచ్చేసి మేము ఏం చేయాలా అనుకుంటుంటే మహాబలిపురంకి వెళ్దామని ఫిక్స్ అయ్యాము. సో మహాబలిపురంకి, చెన్నై నుంచి మహాబలిపురంకి మాత్రం మనకి 58 కిలోమీటర్స్ ఉంటుంది. అరౌండ్ 1 అవర్ ట్రావెలింగ్ ఉంటుంది. మేము ఆటోలో వెళ్ళాము. మీరు ఒకవేళ బస్సులో వెళ్ళాలనుకుంటే మాత్రం ECR రూట్, చెన్నై టు పాండిచ్చేరి అనే బస్ నేమ్ ఉంటుంది అక్కడ బస్ మీద, ఆ బస్ మాత్రమే ఎక్కాలి. ఆ బస్లో ఎక్కితే మనకి మహాబలిపురం క్రాస్ రోడ్ దగ్గర అరౌండ్ 2 కిలోమీటర్స్ అవతల్లో దించుతారు. మనం అక్కడ నుంచి ఆటో పట్టుకొని వెళ్ళొచ్చు. మీకు సెకండ్ ఆప్షన్ అది కూడా ఉంది. అండ్ మేము వచ్చేసి మహాబలిపురం అనేది, ఈ కట్టడాలు ఇవన్నీ చెప్దామని అనుకున్నాను. దీని గురించి రీసెర్చ్ చేశాను నేను ఎక్కువనే. సో ఈ టెంపుల్స్ వచ్చేసి మొత్తం 8 అంట అండి. ఈ షోర్ టెంపుల్ అని అంటారు, లేకపోతే జలసేయన అని ఆలయం అని కూడా అంటారు వీటిని. 8 టెంపుల్స్ ఉండేనండి. 2004లో ఒక సునామీ వల్లనో ఏమైందో తెలియదంట, 7 టెంపుల్స్ అనేటి నీళ్ళల్లో కలిసిపోయాయి. సో అవి ఇప్పుడు ఎక్కడున్నాయి ఏమున్నాయి అనేది ఎవరికి తెలియదు. దీని కింగ్ వచ్చేసి మాత్రం నరసింహవరానం అని ఉంటుందండి ఆయన పేరు. ఆయనని ముద్దుగా నిక్ నేమ్ ఉంటుంది కదా మనకున్నట్టే, రాజమల్లన్న అని కూడా అంటారు. ఈ కింగ్ 7th సెంచరీలో కట్టించాడు. అండ్ కట్టించాక చోళులు పరిపాలించారు, చోళరాజులు పరిపాలించారు దీన్ని మాత్రం. అండ్ నాకు తెలిసినంతవరకు ఇంతేనండి, ఇంతకు మించి నేనేం చెప్పలేను. మీకు ఇంకేమైనా తెలుసుకోవాలని ఉంటే చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా తప్పులు చెప్తే మాత్రం కరెక్ట్ చెప్పండి, ఏం పర్లేదు. దాని తర్వాత మేము ఈ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళామండి. 30 రూపీస్ టికెట్ అండి. అండ్ ఒకవేళ చిన్నపిల్లలు ఉంటే మాత్రం 15 ఇయర్స్ లోపునలు ఉన్న వాళ్ళకి మాత్రం 10 రూపీస్ టికెట్ అండి. 1 మంత్ బేబీ, 1 ఇయర్ లోపున వాళ్ళ బేబీస్కి అయితే ఫ్రీ టికెటేనండి. ఓయ్, దాంట్లో ఏం అవసరం లేదు, టెన్షన్ పడాల్సింది. మనకి రీజనబుల్ రేట్లోనే వెళ్ళి రావచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ టెంపుల్ అనేది చాలా నచ్చిందండి నాకు. లైక్ ఆ ఆర్కిటెక్చర్ కానీ, ఆ కట్టడం కానీ, ఆ బీచ్ వ్యూ కానీ, ఏదైనా చాలా అంటే చాలా నచ్చింది. మేము అరౌండ్ ఎర్లీ మార్నింగ్ 10 o'clock వెళ్ళాము. అక్కడికి చేరుకునే వరకు 11:15 అయింది. సో ఆఫ్టర్ దాట్ మేము ఈవినింగ్ కూడా, మాకు ఈవినింగ్ చెన్నై నుంచి వరంగల్కి వెళ్ళాల్సింది ఉండే, మా ట్రైన్ ఈవినింగ్ ఉండే చెన్నై స్టేషన్ నుంచి. సో ఇది మొత్తం వ్యూ అండి. ఈ వ్యూ నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్లో ఉందనుకుంటానండి. ఫారినర్స్ కూడా వచ్చారు, ఇండియన్స్ కూడా ఉన్నారు చాలామంది. మనం అన్నట్టండో, ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ కూడా ఉందండో, అది చెప్పడమే మర్చిపోయాను మీకు. సో ఇప్పుడు తెలుసుకుందామా మనం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ టెంపుల్లో మనకి 3 దేవతలు ఉంటారంటారు. సో ఒకటి శివుడు, ఇంకొకటి సూర్యభగవానుడు, ఇంకొకరు విష్ణువు. సో ఈ టెంపుల్ శివలింగం ఉన్న ప్లేస్ ఈస్ట్ సైడ్లో ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ నుంచి మనకి సన్ రేస్ అనేది డైరెక్ట్ శివుడి మీదనే పడుతుందంటారు. అండ్ అది మాత్రం చాలా స్పెషల్ అనే చెప్పాలి. సన్లైట్కి ఆ శివలింగం అనేది ఎక్కువ షైన్ అవుతూ ఉంటుంది. ఆ వ్యూ చూడడం మాత్రం మర్చిపోకండి. మేము కొంచెం లేట్ అయ్యాము కాబట్టి మాకు ఆ వ్యూ చూడడం కుదరలేదు. నెక్స్ట్ టైం మీరు మహాబలిపురం వెళ్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ 6 వరకు అక్కడ ఉండేలాగా చూసుకోండి. సో మీరు ఒకవేళ వెళ్ళినప్పుడు మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి అయ్యి. సో మనకి COVID-19 రాకముందు ఈ లాంగ్ ఫెస్టివల్ ఉండేదండి, 1 మంత్ లాంగ్ ఫెస్టివల్ ఉండేది మహాబలిపురంలో. ఏంటనంటే డ్యాన్స్ ఫెస్టివల్ అండి అది. అండ్ తమిళనాడు గవర్నమెంట్ అనేది 1 లాంగ్ మంత్ మొత్తం డ్యాన్స్ ఫెస్టివల్స్ చూసేటందుకు ఏర్పాట్లు చేస్తారంట అక్కడ.
మీరు మాత్రం వెళ్ళాలనుకుంటే డిసెంబర్లో వెళ్ళండి, డిసెంబర్ ఎండింగ్ నుంచి జనవరి ఫస్ట్ 2 వీక్స్ మధ్యలో వెళ్ళండి. మీకు అద్భుతాలు చూసే అంటూ అవకాశాలు వస్తాయి. నా తెలుగు కొంచెం అరిటి ఉంటుంది, కొంచెం అర్థం చేసుకొని నో వరీస్. అండ్ డ్యాన్సెస్లో ఏంటిది అని అంటే మన హిప్హాప్ అవి కాదండోయ్, భరతనాట్యం, కూచిపూడి, కథక్కలి, ఒడిస్సీ, ఇంకా ఏమోనండి, ఇంకేమేమో ఉంటాయంట. సో నాకు తెలిసిన పేర్లు అయితే ఇవి, నేను ఇవి చెప్పాను, మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. సో దాని తర్వాత ఇంకా మేము వీడియోలోకి వచ్చేస్తే మాత్రం నేను మా ఆయన కలిసి కొన్ని ఫొటోస్ దిగాం, మా మమ్మీ కూడా దిగారు. సో అలా. అండ్ ఈ టెంపుల్స్ టైమింగ్స్ వచ్చేసండి ఎర్లీ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత ఎప్పుడు ఉండదు, నైట్ టైం క్లోజ్ ఉంటుందండి మొత్తానికి. సో అంతేనండి ఈ వీడియోలో. ఇంకా మేము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు గంట కొడితే మాత్రం బజాయించి కొట్టండి. సో దాన్ని బట్టి మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది, మా వీడియోస్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఓకే, బాయ్ గాయ్స్.